ఆరవ అధ్యాయంలో ప్రభు ఈ మాట మనకు ఇస్తా ఉన్నాడు. వాగ్దానంతో కూడిన వాక్యం ఇది. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కనుక మన పనుల భారం అంతా మన జీవితంలో, మన వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనకే భారం ఉందో ఆ భారాలన్నీ ప్రభు మీద మోపాల. మన పనులు కూడా, మన పనుల భారం దేవుని మీద మోపాల. మనకి ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులన్నింటిలో కూడా ప్రభు మనకు సహాయం చేయాల. అందుకొరికే మన భారమంతా ఆయన మీద మోపేవారంగా ఉండాల. సరే, ఎందుకు ఆయన మీద మోపాలి? యేసు ప్రభు మీద మన భారాలు, లేకపోతే మన పనుల భారం అంతా కూడా ఎందుకు మోపాలి? దేనికి మోపాలి? చూడండి, ఎందుకు మోపాలో యోహాను సువార్త 1:29 చదవండి. యోహాను సువార్త 1:29, మర్నాడు యోహాను యేసు తన ఎదుగదాగా చూచి, ఇదిగో లోక పాపును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల చాలు. ఇందుకు మోపాల మన పనుల భారాలన్నీ? ఎందుకంటే మన పాపములన్నీ మోసుకొని పోయినాడు ఆ ప్రభువు. లోక పాపములు మోసుకొని పోయినాడు. ఇంకా మన పనుల భారం ఒక లెక్క ఆయనకు. మన ప్రభు, మన రక్షకుడు మన లోక పాపములన్నీ మోసుకొని పోయిన దేవునికి మనం ఏ పనైనా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన పనుల భారం అంతా కూడా మరి తీసుకునేవాడుగా ఉంటాడు. అందుకొరికే అప్పుడు ఆ ప్రభు మీద మన పనుల భారం మోపినప్పుడు మన ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. ఏ ఉద్దేశాలు మనం కలిగి ఉంటున్నామో, మన మీద, మన పిల్లల మీద, మన బిడ్డల యొక్క భవిష్యత్తు మీద, పరిచర్య మీద, సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద ఏ మరి భారం ఉందో అవన్నీ కూడా ప్రభు సఫలం చేస్తాడు. ఆయనే సఫలం చేసే దేవుడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసే దేవుడు మనకున్నాడు. అందుకొరికే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేతునని ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీరేం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, నా ఇద్దరు రండి, ఎందుకంటే మీ భారములు మోసేవాడిని నేను. మొట్టమొదటిగా నీ పాప భారం అంతా మోసినాను, కనుక నీ పాప భారములన్నీ కూడా నేను మోసుకొని పోయినాను. అందుకొరికే రెండవదిగా నీ పనుల భారం అంతా కూడా నేనే మోసేది. నా మీద మోపు, నేను నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మనము మన భారాలన్నీ ప్రభు మీద మోపినప్పుడు ఆయనే మోసుకొని పోతాడు, ఆయనే చక్కగా మనకు నెరవేరుస్తాడు. మన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు మనకు సఫలం చేస్తాడు. ఛాన్సర్లు మనకు ఎన్నో భారాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మరి చాలా భారమైన పరిస్థితులు మన మీద పడతాయి, అవి భరించలేము, అవి సహించలేము. ఒక యజమానుడు ఒక దాసుడికి పెద్ద భారం పెట్టాడు. ఏంటి ఆ భారం అంటే, నా కుమారునికి ఒక అమ్మాయిని వివాహం చేయాలి, నీవు తీసుకొని రావాలి వివాహం కొరకై. ఈ దేశం కాదు, ఈ దేశంలో కాదు, కనాన్ దేశానికి వెళ్ళాలి, అక్కడ ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. ఎంత భారం అది, చూసారా? చాలా భారం పెట్టాడు. ఇంకేం చేశాడు? ప్రమాణం కూడా చేపించుకున్నాడు కదా. ఆదికాండం 24:1 అబ్రహాము తన దాసునితో ప్రమాణం కూడా చేపించుకున్నాడు. ఇక్కడ కాదు, నీవు కనాన్ దేశానికి వెళ్ళి అక్కడ తీసుకొని రావాలి. చూడండి 2 అబ్రహాము పెళ్ళి చేయక వెళ్ళి దేవుడును
ప్రమాణం చేయించేది అన్నాడు. గారికి ఎంత కష్టమైనది ఇది పని. ఆ దేశాన్ని పోవాలంట, ఈయన ముక్కు ముఖం తెలియదు, ఆ దేశం సంగతే తెలియదు ఈయనకు, పెద్దదాసునికి. అందుకొరికి ఆ దినాల్లో వాళ్ళు ఆ ప్రమాణం చేయడానికి తొడకింద చేయిబెట్టి ప్రమాణం చేసినాడు. ఇప్పుడు ఎట్లా మరి వెళ్తా ఉన్నాడు, కానీ భారమంతా నిన్ను మొయ్యలేనే, ఈ కష్టమంతా నిన్ను మొయ్యలేనే అనుకుంటా ఉండి ఇప్పుడేం చేశాడు, 10 వంటలు తీసుకొని పోయినాడు. 10నా ఎక్కువనా? 10 వంటలు తీసుకొని పోయినాడు, ఎక్కువ తీసుకొని పోలేదు. 10వ వచనం. వస్తువులను తీసుకుని పోయాను. నాహోరు పట్టణం చేరి అక్కడ కూడా ప్రార్థన చేశాడు. మోకాళ్ళు ఇవన్నీ వంటలు మోకరింపజేసినాడు. 10 వంటలు చూసుకోరా, 10 అంటే పరీక్ష అని మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో ఏముంది, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకీటం ఇస్తాను. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం, శోధింపబడినట్లు పై దినం శ్రమ కలుగును. కనుక 10 పరీక్ష. రిషవా హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చేస్తాడు, 10 రోజులకు నీకు మందు రాస్తున్నాను, తగ్గపోతే చూద్దాం తర్వాత, పరీక్ష 10 డేస్, 10 దినాలకు నీకు మందులు. కనుక 10 దినాలు అయిన తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి నిన్ను, ఈ మందులు ఎలాగ పనిచేస్తున్నాయి అనేసి. అలాగనే 10 పరీక్షకు గుర్తుగా ఉంటుంది. ఈయనేం చేశాడు, ఈ 10 వంటలు మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దారంబడి చేసుకుంటా వస్తున్నాడు. ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆ ఊరి ముందర బావి ఉంటే ఆ బావి దగ్గరికి చేరి 10 వంటలు మోకరింపజేసి తాను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంత భారం పెట్టాడు నా యజమానుడు నా మీద, నా వల్ల కాదు, ఎవరో తెలియదు, ఈ ప్రాంతంలో తీసుకురమ్మన్నాడు, ఈ ప్రాంతానికి వచ్చినాను, ఈ దేశానికి వచ్చినాను, ఇక్కడ మరి ఎవరున్నారో తెలియదు నాకు, ఎలాంటి పిల్లలు ఉన్నారో తెలియదు, రకరకాల పిల్లలు ఉన్నారు చూసారా. కనుక ఏ ఆడపిల్ల మరి నీ యజమాని కుమారునికి భారీగా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీకు నేను పరీక్ష పెడుతున్నాను. నాకు పరీక్ష పెట్టినావు, నేను నీకు పెడుతున్నాను పరీక్ష. ఏం పరీక్ష? బావిలో నీళ్ళు చేతుకోవడానికి వస్తున్నారు, అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వమని అడుగుతాను. ఏ అమ్మాయి అయితే నువ్వు త్రాగు నీ వంటలకు కూడా నీళ్లు పెడతానని అంటుందో ఆ అమ్మాయే నీ యజమాని, నా యజమాని యొక్క కుమారునికి భార్య. ఇది పరీక్ష. కనుక వచ్చింది రిబకా, కడవ తీసుకుని వచ్చింది, అమ్మ కొంచెం మంచినీళ్ళు కావాలా అంటేనే ఆమె అనింది, నీళ్ళు వంచి త్రాగు, నీకే కాదు నీ వంటలు కూడా నీళ్ళు పెడతాను, 10 వంటలకు అంది. అప్పుడు నెమ్మదైపోయింది. కానీ మన జీవితంలో దేవుడు మన భారాలన్నీ ప్రభు మీద మోపితే ఆయనే మోసుకుంటాడు, ఆయనే నీకు సఫలం చేస్తాడు, నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు. ఇక్కడ ఈ పెద్ద దాసుడు తన మీద మోపిన తన యొక్క యజమాని యొక్క మరి పరిస్థితి, ఆ యొక్క యజమాని యొక్క భారం దేవుని మీద మోపినాడు. దేవుడు ఉన్నాడు నాకు ప్రార్థనలో మోపినాడు. దేవుని మీద ఎట్లా మోపినాడు? ప్రార్థన ద్వారా. కనుక నీవు నేను మన భారాలన్నీ, మన పనుల భారాలన్నీ ఆయన మీద ప్రార్థన ద్వారా మోపాలా. అంతే, ప్రభువే నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు, సఫలపరుస్తాడు. నీ ఉద్దేశం ఎట్టుందో, నీ పనుల్లో ఏమేం చేయాలనుకుంటున్నావో అన్నీ ఆయన సఫలం చేస్తాడు. కారణం, మన పాప భారములు మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆ ప్రభు అనుకున్నాడు. అందుకొరికే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సకల జనులారా ఎద్దకు రండి, సమస్త జనులారా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ ప్రభులో మనకు విశ్రాంతి ఉంది, ఆ ప్రభులో మనకు నెమ్మది ఉంది. ఆ ప్రభు మీద భారం మనం వేసినప్పుడు ఆయనే మోసుకుని పోతాడు. చూసారా కీర్తనలు 55వ కీర్తన 22 చదవండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు.
నీతిమంతుని ఎవరిని కూడా దేవుడు కదలనీయడు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ. ఎందుకంటే నీ భారం యెహోవా మీద మోపినప్పుడు ఆయనే నిన్నేం చేస్తాడు, ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు. నీ అన్ని పరిస్థితుల్లో, నీ భారములన్నింటిలో, నీ పనుల భారం, నీ ఉద్యోగ భారం, నీ సమస్యలు, నీ కలవరములు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, అక్కడున్న తొందరలు, అక్కడున్న టెన్షన్లు, ఏ భారం ఉందో ప్రభు మీద మోపు. ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు మీద మోపితే ఆయన నీ భారములన్నీ కూడా భరించే దేవుడు, ఆయనే నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరిచే దేవుడు. అంతేకాదు, నీవు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను కదలనీయడు, ఏ టెన్షన్ మనకు పడనీయడు. ఆయనే మోసుకొని పోతాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. మన ప్రభువు మీద మన భారమంతా మోపినప్పుడు ఆయన మన జీవితంలో అన్నీ ఎంతో నెమ్మదిస్తాడు, ప్రశాంతత మనం కలిగి ఉంటాం. కానీ మనం దేంట్లో కూడా కదిలిపోం, అటు ఇటు చెదిరిపోం, అటు ఇటు కలవరపడం. అందుకొరకు దేవుని మీద మనం విశ్వాసం ఉంచాల. యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచండి. హృదయంలో కలవరపడదు. ఎలాంటి పరిస్థితి మన జీవితాల్లో వచ్చినప్పటికీ మనం కలవరపడకూడదు. మన ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ప్రభువా, నా జీవితంలో, నా హృదయంలో కలవరం ఉంది, కనుక నీ మీద నేను ఈ భారం మోపుతున్నాను. కనుక మొట్టమొదటిగా నా పాప భారములన్నీ కూడా నీవు మోసుకొనిపోయిన దేవుడు, నా పాపాలన్నీ క్షమించిన దేవుడు, మన భారములన్నీ భరించిన దేవుడు, ఆయన మోసుకొనిపోయిన దేవుడు. కనుక నా పనుల భారమంతా నీ మీద మోపుతున్నాను. అంతేకాదు, విశ్వాసము నీ మీద ఉంచుతున్నా. కనుక నా హృదయం కలవరం తీసివేయండి, నేను నీ మార్గం నచ్చడం నాకు సహాయం చేయండి. అదే అధ్యాయం, యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఏ మాత్రము కలవరపడనీయకుడి, వెరువా నీయకుడి, వద్దు భయం, మన ప్రభు ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో మనం సహాయం చేస్తే మన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, మన వెంట వస్తాడు, మన తోడు ఉంటాడు. మనం ఎక్కడున్నామో అక్కడ ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఏ అవసరతలో ఉంటున్నామో అక్కడికే వచ్చే దేవుడు, ఆడ సహాయపడే దేవుడు. చూసారా, సహాయం అవసరమేగా ఉంది. దేవుని బిడ్డలకు ఎక్కడ సహాయమో అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు, వాళ్ళ భారాలన్నీ భరిస్తున్నాడు. 15 నిర్గమాకాండం 15 ఇక్కడ దేవుని బిడ్డలకు నీళ్లు లేవు. 22 సాగజేయగా వెళ్ళి నడిచిరి, నీళ్లు దొరకలేదు, మారా చేరారు, మారా నీళ్ళు చూసారా, మారా చేరారు, అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కాడలే. దేవుడు సమీపములో వారికి ఉన్నాడు. 25 అతడు యెహోవాకు మొరపెట్టెను, చూపెను, అంతే, నీళ్లు మధురమైపోయినాయి. అక్కడ సమీపంగా ఉంది ఆ చెట్టు. నీకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, సమీపములో ఉన్నాడు. చూసారా, చాలా మనం గ్రహించాం, అర్థం చేసుకో. అక్కడ సమీపమైన చెట్టు ఎవరికి కనపడింది? మోషేకి కనపడింది. ఎట్లా కనపడింది? ప్రార్థించుట ద్వారా. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఎట్లా తెలుసుకుంటావు? ప్రార్థన ద్వారా. మన కష్ట సమయాల్లో ప్రభువు సహాయం చేయమంటే సమీపములో ఉన్న దేవుడు మన దేవుడు, దగ్గరలోనే ఉన్నాడు. ఆదికాండం 21 ఆయనకు మనకు సమీపంలో ఉన్న దేవుడు కానీ మనం గుర్తుపట్టాం. ఆదికాండం 21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను,
అది కనుక దేవుడు తోడుగా ఉన్నాడు ఆ చిన్నవాడికి. ఆ చిన్నవాడు ఏడుస్తున్నాడు, నీళ్లు లేక ఏడుస్తున్నాడు. 17 వచనం వినెను పిలిచి పద్దెనిమిది లేవనెత్తి 19 వచనం దేవుడు ఆమె కన్నులు తెరిచినాడు. కానీ మనం కూడా ప్రార్థన ద్వారా మన కన్నులు తెరవబడతాయి. మన సమీపంగా ఉన్న దేవుడు మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత, మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదన్ మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదం మాకు తోడుగని జీవిత యాత్రలో, మాకు తోడుగని ఉంటివి జీ మరావంటి చేదైనా, శ్రమలు ఎన్నైనా మరావంటి చేదైనా, శ్రమలు ఎన్నైనా మధురముగా చేయు దేవా, ముందుకే సాగెదము మధురముగా చేయు దేవా, ముందుకే సాగెదము మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా, నిండు మనస్సుతో మాకు తోడుగాని జీవిత యాత్రలో, మాకు తోడుగా ఉంటివి జీవిత. హెబ్రీ వార్తాపత్రిక, హెబ్రీ పత్రిక మనం 13 అధ్యాయం 5 వచనం చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందినుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ నడబాయనని ఆయనే చెప్పాను కదా. కనుక ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. మారాకొస్తే చెట్టుగా ఉన్నాడు మధురం చేయడానికి. ఏడుస్తూ ఉంటే చిన్నపిల్లాడు హాగరు వానికి నీటి బుగ్గగా ఉన్నాడు. అక్కడే ఆమె కన్నులు తెరిచినాడు, అక్కడే ఉన్నాడు ప్రభు. అట్లా మనకు సమీపంగానే ఉన్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ అపాయంలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో, నీకు దగ్గరే ఉన్నాడు ప్రభు. 28 అధ్యాయం మత్తయి సువార్త 28 అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మించుచు, ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో గైకొన వల్లని బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. మేమంతా కూడా ఉన్నాడు ఆయన సదాకాలం యుగ సమాప్తి వరకు. అసలు మనం గ్రహిస్తే కదా, కష్టం వచ్చినప్పుడు ఏడ్చుకుంటాం కూర్చుంటాం, సమీపంలో ఉండే దేవుని మర్చిపోతాం. ఆ సమీపంలో సహాయం అక్కడే ఉంది, నీకు దేవుడు దగ్గర పెట్టాడు సహాయం. కానీ నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ప్రార్థన చేయటం ద్వారా. మోషే మొరపెట్టాడు, ప్రభా ఇల్లేం దాగాలి ప్రజలు, మమ్మల్ని తీసుకొచ్చినావు
రక్షించినావు, విమోచించినావు, మా భారమంతా మోసినావు, మా పాభారమంతా మోసుకుని పోయినావు. దేవుని గొర్రెపిల్లగా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మా పాపభారం మోసినావు, మమ్మల్ని విమోచించినావు, రక్షించినావు, ఎర్ర సముద్రము దాటించినావు, బాప్తిసము అనుభవం ఇచ్చినావు. ఇప్పుడు బిడ్డలు నీళ్లు లేరు. ఆ ప్రార్థన చేస్తుంటే మోషే చెట్టు ఉంది కదా అక్కడే అన్నాడు. ఆ చెట్టు చూసినావా? అవును ప్రభా చూశాను. అది తీసి నీళ్ళు వేసాయి, నీళ్లు మధురమైపోతాయి. ఎలాగలుగుకున్నాడు? ప్రార్థన ద్వారా. నీ భారములన్నీ యెహోవా మీద మోపు, నీ పనుల భారం అన్నీ యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు. కానీ మన దేవుడు చక్కని దేవుడు. మొదటి పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు, అంతే చింతలన్నీ కూడా వేసాయి, నీ పనుల భారమన్నీ ఆయన మీద వేసాయి. చూసారా? నీ చింత యావత్తు ఆయన మీద వేస్తాయి. ఏ చింత ఉందో మొత్తం దేవుడికి చెప్పేస్తాయి. మనుషులు లాంటి వాడు కాదు దేవుడు. మనుషులు ఏం చేస్తారు? మన ఏ సంగతులను చెప్తే వాళ్ళు 10 మందికి చెప్తారు. ఏమన్నా వాయమ్మ అక్కకి ఇంత చింత ఉందంట, ఇంత భారం ఉందంట, ఇన్ని పనులున్నాయంట, అది అందరికి చెప్తారు. కానీ దేవుడు అట్ట కాదు. మన చింత యావత్తు మోసుకుంటాడు, కానీ ఎవరికి చెప్పడు, తీరుస్తాడు. ఆయన మరొకరికే చింతిస్తున్నాడు. మన ఒక్కొక్కరి కొరకే దేవుని యొక్క చింత ఉంది. ప్రతి కుమారుని కుమార్తెను ప్రభు విషయమ ఆలోచన కలిగి చింతిస్తున్నాడు. ఏంటి నా బిడ్డ నేను ఇంతగా ప్రేమిస్తున్నా ఇట్లయిపోతుందే, ఏంటి నా కుమారుడు ఇంత సమీపంలో ఉంటే ఇంకా ఏడుస్తాడు, ఏంటి నా కుమారుడు ఇంత దగ్గరలో ఉన్నారు కదా. ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాం దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. అందుకని ఏమంటాడు? భయపడద్దు అంటాడు యెషయా గ్రంథం. ఏ విషయంలో కూడా మనం భయపడిన అవసరం లేదు. నీకు సమీపంలో దేవుడు భయపడద్దు అంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. భూదిగంతం నుండి నేను పట్టుకొని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానియు, నేను నీతో చెప్పినాను తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తును, నీకు సహాయం చేయవాడని నేనే, దక్షిణహస్తముతో ఆదుకుందును. ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఆయన ఆదుకునే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మన బలపరిచే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. చూడండి, ఇంత గొప్ప దేవుడు మనకుంటే మనకేం భయం? అన్ని నీ భారాలన్నీ, నీ పనుల భారం అంతా ఆయన మీద మోపాయి. ఆయనే నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. ఏ ఏ కార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాలు అయితే నువ్వు కలిగి ఉంటున్నావో, అవన్నీ కూడా ఆయనే సఫలపరుస్తాడు. నీ భారమంతా దేవుని మీద వేసేసాయి, నీ చింతలు యావత్తు ఆయన మీద వేసాయి. ఆయన నీ కొరకే చింతించే దేవుడు. ప్రతి ఒక్కొక్కరి కొరకై ప్రభు చింతిస్తున్నాడు. అయ్యో ఏంటి నా కుమారుడు, ఏంటి నా కుమార్తెలు ఇట్లా. శిష్యులు కూడా విషయాలు కూడా ప్రభు చెప్పినాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించినావు. పేతురు విషయం అన్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహించినావు, నేను ఇక్కడే ఉన్నాను కదా. భయపడిపోతామని కొన్ని కొన్ని విషయాలు కృంగిపోతాం. అందుకొరకే ప్రభు మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనకు ఆశ్రయమైన దేవుడు. ఆయన మనకు అన్ని విషయాలు నీకు ఏది అవసరమో అక్కడ రెడీగా పెట్టాడు. తెలుసుకోవాలంటే నీ సొంత జ్ఞానంతో తెలుసుకోలేవు, నీ సొంత ఆలోచనతో తెలుసుకోలేవు, ప్రార్థన ద్వారా తెలుసుకుంటావు. ఆ ప్రార్థన ద్వారా నీ కన్నులు తెరవబడతాయి. అడగాల నువ్వు ఏమని, ప్రభా నా కన్నులు తెరువు. కీర్తన గ్రంథం 119 ప్రభుని అడగాల మనం, ప్రభా నా కన్నులు తెరువు ప్రభా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి ప్రభువా. కనుక 18వ వచనం 119వ కీర్తన 18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను
చూచినట్లు నా కనులు తెరువు ప్రభా, నా కనులు తెరువు. ఆమె అడిగింది హాగర్, ప్రభా ఎందుకు ఏడుస్తున్నావు అన్నావు, ఎందుకు నీ బిడ్డను ఎత్తుకోమన్నావు, ఆ బిడ్డను ఎందుకు నువ్వు మరి అంత ఏడుపు అంత ఎందుకు ఏడిపిస్తున్నావు అని అంటున్నావు, నీరు లేక ఏడుస్తున్నాడంటే ప్రభ అన్నాడు, అక్కడే ఉంది కదమ్మా అంటే ప్రభా నాకు కనపడలేదు ప్రభా అని చెప్తే ప్రార్థన చేస్తే ప్రభా నాకు సహాయం చేయి ఆ ఊట చూడడానికి అంటే అప్పుడు కన్నులు తెరిచినాడు. నీ కన్నులు నా కన్నులు ప్రభు తెరుస్తాడు. మనకు దేవుని యొక్క సహాయం ప్రక్కనే ఉంది, ప్రార్థన ద్వారా తెరుస్తాడు. మనం ఏ మాత్రము లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు కలిగి ఉంటే కన్నులు తెరవబడకపోతే మోయబడి ఉంటే ఏడుపే ఏడుపు మన బిడ్డల గురించి మనల గురించి ఇంకంతే. ఆఖరికి ఆ ఏడుపు ఏమవుతుంది, ఆ ఏడుపుకి అంతం లేదు అటువంటి పరిస్థితి. కనుక దేవుడు మనకు సమీపమైన ఉన్న దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఏమంటున్నాడు, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక మనకేమే ప్రక్కనే ఉన్నాడు, ప్రభా నాకు సహాయం ఇచ్చి నేను చూడలేకపోతున్నా, నా కన్నులు తెరువు, నీ సహాయం నాకు చూపించు. ప్రభు చూపిస్తాడు. మాట్లాడుతూ పోతా ఉన్నారు ఇద్దరు, 24వ అధ్యాయం లూకాసు వార్త, యేసుప్రభు శిష్యులే ఇద్దరు వెళ్తూ ఉన్నారు, ఇద్దరు వెళ్తా మాట్లాడుకుంటా ఉన్నారు, అది కూడా యేసుప్రభుని గురించే మాట్లాడుకుంటా పోతా ఉన్నారు. 13వ వచనం, ఇదిగో ఆ దినమంది వారిలో వెలుచు 15వ వచనం కనుక లూకాసు వార్త 24:15 యేసు ప్రభు వాళ్ళు మాట్లాడుతుంటే వారితో కూడా ఉన్నాడు, వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. వాళ్ళు చూస్తున్నారు ప్రభువును, నా మాటపడి ఒక మనిషి వస్తున్నాడని వారు గమనించినారు, చూస్తున్నారు మూడో వ్యక్తిని. కానీ మాట్లాడుకుంటా ఉన్నారు, ఈయన కూడా వినుకుంటా పోతా ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడు, అని అక్కడే ఉన్నాడు, వారితో నడుస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా చేసే పని ఇదే, మనం గమనించగలం, ఆయన మనకు తోడుగా ఉన్నాడని చూడగలం, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క స్వరం మనం వినగలం, గ్రహించగలం. అయితే అనేక పర్యాలు మనము మరి మన సొంత ఆలోచనతో దాన్ని చూడలేకపోతా ఉన్నాం, సొంత జ్ఞానముతో. ఏంటి సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఎందుకు మనము ప్రభు మనకు సహాయం చేస్తుంటే మనం చూడలేకపోతున్నాం, సమీపంలో ఉన్న దేవుణ్ణి మనం ఎందుకు గమనించలేకపోతున్నాం. 3వ అధ్యాయం 3వ అధ్యాయము మరి 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, సరళం చేస్తాడు. అందుకొరకే మనం ఏంటంటే మన స్వబుద్ధి ఆధారం చేసుకుంటాం, మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాం. అందుకొరకే ఇవన్నీ మనకు కనబడవు. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కాదు, మన అధికారమే మన ప్రవర్తనలో. అందుకొరకే ఆయన మన త్రోవలను సరళం చేయలేకపోతున్నాడు, ఆయన కనబడలేకపోతున్నాడు, సహాయము చూపించలేకపోతున్నాడు. వీళ్ళు కూడా స్వబుద్ధి, ఇద్దరు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు, ఇద్దరు శిష్యులే. అబ్బా ఏం మాట్లాడుకుంటున్నారు, 24వ అధ్యాయంలో అనేక విషయాలు సంభాషిస్తున్నారు, కానీ సరైన మరి విశ్వాసం వారికి లేదు. చూడండి ఇప్పుడు ప్రభే మరి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, 17వ వచనం, ఆయన ఇక వెంటనే ముఖానికి దుఃఖం వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. ఆ మాట అంటే ఏంటి, మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు మాట్లాడుకుంటే సంగతులు ఏంటి అంటే ఇంకా ఏడుపు వచ్చేసింది వీళ్ళకు. యేసు ప్రభు చనిపోయినాడు, యేసు ప్రభు లిక లేడు, మాకెంతో సహాయం చేసిన ప్రభు లేడు అని ఏడుపు ముఖం పెట్టారు. 18వ వచనం, వారిలో క్లయోపా అనువాడు అర్థమైపోయింది, వాళ్ళు ఎరుసలేము నుంచి వస్తున్నాడు ఆయన, నీకు ఎరగవా, నువ్వు ఒక్కడమే ఎరవగా, ఎరుసలేములో ఏమేమి జరుగుతున్నాయి నువ్వు ఎరగవా అంటా ఉన్నాడు అని ఆయన అడిగినాడు. మళ్ళా యేసుప్రభు ఏమంటున్నాడు, 19వ వచనం,
క్రియలోను వాక్యములోను ఇస్రాయేలు విమోచింపబోవాడు ఈయనని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంఘటన జరిగిన నేడుకు 3 రోజులు ఆయన మనకు విమోచించబడవ నిరీక్షణ మీద ఉన్నాం. ఆయన చచ్చిపోయినాడు, ఏం చేయాలా? ఇలా ఇది మన జీవితాల్లో ఉన్న పరిస్థితి. మన ప్రభు మన సమీపంలో పెట్టుకొని కూడా మనతో మాట్లాడుతున్నా, మనతో నడుస్తున్నా, ఇంకా మనం ఇంకా దుఃఖముఖంలో ఉంటే ఎట్లా? ఇంకా మనం ఏడుస్తుంటే ఎట్లా? మనకు తోడుగా ఉన్న దేవుడు, మన సహాయం చేసే దేవుడు మనకు ఉన్నప్పుడు మనకెందుకు ఇంకా ఈ సంగతుల్లో విరగవా అని ప్రభుని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. నీకు తెలియదా అంటా ఉన్నారు. ఆయనే విమోచకుడు అనుకున్నాం, ప్రవక్త ఆయనే, కనుక ఆయన చంపేస్తారు మన యొక్క ప్రధాన యాజకులు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం చనిపోయిన 3 రోజులైంది, ఏం చేయాలి? తిరిగి లేచినాడు ప్రభు అని తెలియదు, వారితో కూడా నడుస్తున్నాడని తెలియదు, మనకు సహాయం చేసే దేవుడని మనకు తెలియదు. మన సమస్యలే మనకు ఎదురుగా ఉన్నాయి, కానీ మన దేవుని గుర్తుపట్టలేము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతాంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతంబునే నిన్ను చూడా. అల్పయు నీవే, మేఘయు నీవే, అల్పయు నీవే, మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడా యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించువాడా యేసు ప్రభు. వినయముతో నిన్ను నీ వైపు చూచుచు, విసుకాక పరుగెత్త నేర్పు. వినయముతో నిన్ను నీ వైపు చూచుచు, విసుకాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, కన్నులు నాకు, నిరతంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు నిరతంబు చూడాలి మనం దేవుణ్ణి. ఎప్పుడు చూస్తాం? పొద్దున్న ఒక్కసారి చూస్తాం, మారుకుంటాం. మధ్యాహ్నం చూడడం సరియా. రాత్రి ఎప్పుడో మళ్ళీ పడుకుంటే ఒక్కసారి చూస్తాం, పడుకుంటాం. ప్రభు అంటాడు నిరతంబు చూడు ఎల్లప్పుడు. ఎబ్రిల్ వార్తాపత్రిక 12:2 ఇందు గొప్ప సాక్షి సమూహం మేఘములే మళ్ళీ ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కట్టయు దాన్ని కొనసాగించువాడైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. యేసువైపు చూస్తూ వెళ్దాం. నిత్యము ఎల్లప్పుడూ చూడాలి, అన్ని పరిస్థితుల్లో ప్రభు వైపు చూడాలి. ఒక్కసారి మరి ప్రభును చూస్తూ మనం నడవాలి లోకములో, లేకపోతే డమ్మని పడిపోతాం అనసాట. ఇకంతే, బాగా నీళ్ళు వస్తున్నాయి, హైదరాబాద్లో వర్షం పడింది, పెద్ద నీళ్ళు వస్తున్నాయి, బాగా నీళ్లు ప్రవహిస్తున్నాయి రోడ్డు మీద, రోడ్డు మీద మరి ఆ మురికి కాలువ కొరకు అప్పుడప్పుడు మరి ఆ మూత పెట్టి ఉంటారు ఆ నీళ్లు పోవడానికి. కనుక ఒక వ్యక్తి
ఆ డ్రైనేజ్ ఆ యొక్క గుంటలో పోయి పడ్డాడు. మూత లేదు, ఎటు పోయిందో పోయిందో మతానికి కొట్టుకొని పోయిందేమో తెలియదు, పోయి దాంట్లో పడ్డాడు. మోటార్ సైకిల్తో కూడా పడ్డాడు. పెద్ద పెద్ద గుంటలు ఉంటాయన్నమాట. అందుకొరికే ప్రభు వైపు చూడకుండా మనం వెళితే ఇలాంటి గుంటలో పడతాం. ఆత్మీయమైన పరిస్థితులు, ఆ యొక్క మరి విశ్వాసం లేని జీవితంలో మనము ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. మన ప్రభుతో ఉంటాడు కనుక ఎప్పుడు ప్రభుని చూడాలి. ప్రతి పరిస్థితుల్లో ప్రభా ఏం చేయమంటావు, ఎట్లా నడవమంటావు, ఎట్లా వెళ్ళమంటావు. దైవజనుడు భక్తంగా నేర్పించింది అదే. ప్రతి చిన్న విషయం కూడా తను ప్రార్థించేవాడు. ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ బస్ ఎక్కెళ్ళమంటావు, ఏ ట్రైన్కి వెళ్ళమంటావు, ఎక్కడ మంగళ షాపులు మరి నా వెంట్రుకలు కత్తిరించుకోమంటావు. ప్రతి చోట ప్రభు వైపు చూసేవాడు. అందుకరికే విజయవంతుడై దేవుని దగ్గర ఉన్నాడు. కనుక ఈరోజు మన పనుల భారమంతా దేవుని మీద వేద్దాం. ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు, ఆయనే మనల్ని నడిపించే దేవుడు, ఆయన మన ఉద్దేశాలన్నీ సఫలము చేసే దేవుడు. కనుక ఏం భయం లేదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ఏమాత్రము దిగులు పడం. ప్రభు మనకు సమీపంగా ఉన్న దేవుడు. తెలుసుకోవడానికి ప్రార్థన చేయాల. ప్రభువా ఈ పరిస్థితుల్లో నిన్ను చూచే నేత్రం నాకు ప్రభు ఇస్తాడు. అప్పుడు గమనిస్తాం ఆ సహాయం. ఇక్కడే ఉంది చెట్టు, ఏసయ్య ఇది మారా నీళ్ళని నాకు తెలుసు, ఈ నీళ్లు చేదని తెలుసు, మీరు తాగరని తెలుసు, నేను ఇక్కడే ఉన్నా, మీకు చెట్టుగా ఉన్నా. వెంటనే చెట్టు తీసి ఆ నీళ్ళు వేసిన వెంటనే మధురమైపోయినాయి నీళ్ళు. ప్రతి చోట మీరు చూడండి, అక్కడే ప్రభు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు ప్రజలకు. నేడు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. కానీ మనం ప్రార్థన ద్వారా ప్రభుని చూడాల్సిందే, ఆయన సహాయం చూడాల్సిందే. లేకపోతే మన చేత కాదు. లోకముల విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉంటే గుంటలో పడతాం. కనుక జాగ్రత్తగా మనము ఈ లోకంలో ప్రభువుని చూస్తూ వెళ్ళాలి. ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళాలి. ఆ విధంగా మన భారాలన్నీ, మన పనుల భారమన్నీ ప్రభు మీద వేద్దాం. ప్రభువే మనకు తోడుగా ఉంటాడు. మన పనుల భారం ఆయన మోస్తాడు. మనకు సహాయం చేసే దేవుడు. కానీ మన సొబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఆయన మీదనే మనం విశ్వాసం ఉంచాలి. ప్రభు మీదనే మన నమ్మకము ఉంచాలి. పూర్ణ మనసుతో ప్రభు ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు ప్రభు మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు. ఆయన మన ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. కనుక ఏ మాత్రం మనము అదేపడకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి పరిశుద్ధ దేవ, మీ అపారమైన ప్రేమ కొరకే వందనములు. మాకు సమీపంగానే ఉన్నావు.